అటెండ్ అయిన పరిస్థితి కనిపించింది సో ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ అప్డేట్స్ ఏంటి ఈ రోజు అవినాష్ ఇటు కోర్టులో కూడా అటెండ్ అయ్యారు కదా సిబిఐ కోర్టులో ఏంటి అప్డేట్స్ ఏంటి ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు మీరు చెప్పినట్లు అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకంటే వివేక హత్య కేసులో చాలా కీలక పాత్ర పోషించినటువంటి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకొని తను బయట తిరుగుతున్నాడు కానీ అభివృద్ధి చేసి ఎంతో అంటే రెండు రాష్ట్రాలకు కూడా ఉన్నతమైన స్థాయిలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారంటూ కూడా ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా కూడా చర్చిస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి విచారణ మనం గమనించినట్లయితే ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు ముందు విచారానికి హాజరవ్వడం జరిగింది మరోవైపు జుడీషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా పోలీసులు పోలీస్ బందోబస్తు నడుమ సిబిఐ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే వీరంతా కూడా కోర్టు ముందు హాజరు పరిచిన తర్వాత నవంబర్ ఆరో తారీఖు నవంబర్ మూడో తారీఖు వాయిదా వేసింది మూడో తారీఖున మరోసారి వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డి విచారానికి హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా చెప్పారు మరోవైపు మిగిలినటువంటి నిందితులను కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా పోలీసులకు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఇక తెలంగాణకు కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మూడో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్కి సంబంధించి వచ్చే వారం రోజుల వ్యవధిలోనే ట్రయల్స్ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది గత విచారణలో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ మాకు అంటే ఆ ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా పేపర్ రూపంలో ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది కానీ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు వినిపించిన తర్వాత సిబిఐ కూడా తన వాదనలు వినిపించడం జరిగింది సిబిఐ వాదనల తర్వాత దాదాపు ఇరవై వేల పేజీలు ఉంటాయి ఛార్జ్ షీట్ కావచ్చు స్టేట్మెంట్లు ఇవన్నీ కలిపి వాటిని హార్డ్ కాపీలో ఇవ్వాలంటే కష్టతరంగా మారుతుంది డిజిటల్ రూపంలో ఇస్తామంటే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఒప్పుకోలేదు కాబట్టి హార్డ్ కాపీ రూపంలో ఇవ్వడానికి కూడా సిబిఐ అధికారులు ఒప్పుకోవడంతో తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది నవంబర్ మూడో తారీఖున మరోసారి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తెలంగా తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఎలాంటి కామెంట్ చేయబోతుంది నేరుగా అవినాష్ రెడ్డిని క్వశ్చన్ చేయ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఈ కేసులో ముందస్తు బెయిల్ కొట్టివేయాలంటూ ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది సుప్రీంకోర్టు కనుక ముందస్తు బెయిల్ కింద రద్దు చేసినట్లయితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు ఆదేశాలతోటే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు పవన్ రైట్ ప్రవీణ్ ఏం చెప్తారంటే ఇప్పుడు అవినాష్ కేసుకు సంబంధించి చాలా కీలకంగా ముందుకు ఇంతకాలం గతంలో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది దాని మీద చర్చలు కావచ్చు ప్రజల్లో వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వెళ్ళాయి ఈ ఈ అంశం తాడేపల్లి వరకు కూడా అంటే తీగలాగితే డొంక తాడేపల్లిలో ఉందనే మాటలు కూడా అప్పుడు వినిపించిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు ఇష్యూ ఇవన్నిటినీ కూడా డైవర్ట్ చేసిందని చెప్పుకోవచ్చా ఇది ప్రధానంగా హైలైట్ చేస్తూ వీళ్ళు ఇవన్నీ కూడా మరుగున పడే అంటే పబ్లిక్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పబ్లిక్లో చర్చ లేకుండా చేసే ప్రయత్నంలో భాగమని అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అన్నటువంటి పాయింట్ చాలా కీలకం ఎందుకంటే హత్య కేసులో ప్ర అంటే వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి కావచ్చు తర్వాత ఈ హత్య కేసులో ఏ విధంగా ఇంకా పెద్దల యొక్క పాత్ర ఉందనేది సిబిఐ తన దర్యాప్తులో చాలాసార్లు కోర్టు ముందు చెప్పినటువంటి అంశాలు దీంతో ఏపీలో అయితే మాత్రం ఈ హత్య కేసు చాలా ప్రభావం చూపింది వైసీపీ ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుంది అనేటువంటి సమాచారం అక్కడున్నటువంటి పెద్దలకు కూడా ఉంది దీంతో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అయితే మాత్రం రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం కానీ ఒకటి భయం పుట్టుకుంది వివేక హత్య కేసులో తమ పాత్రకు సంబంధించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కాబట్టి ఎక్కడైనా కూడా ఒకవేళ తమకు వ్యతిరేకంగా ఓట్లు పడినా లేకుంటే ప్రభుత్వం కూలిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఈసారి రాకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందని భావించిన తర్వాత ఎలాగైనా కూడా చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలు పాలు చేస్తే మొత్తం చర్చంతా కూడా అటువైపు వెళ్తుంది అటెన్షన్ డైవర్షన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి దాదాపు నెల గై కడుస్తుంది ఇప్పటి వరకు బెయిల్ రాకుండా వ్యవస్థలను మే మేనేజ్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ఏపీ ప్రజల్లో కొంత చర్చకు దారి తీసినటువంటి అంశం కాబట్టి ఎట్టకేలకు వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విషయం పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది ఈవెన్ కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలంటే కొంత జంకే పరి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని అయితే మాత్రం ఖచ్చితంగా గుడ్ బై చెప్పేటువంటి అవకాశం ఉంటుంది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్తారంటూ కూడా సోషల్ మీడియా వేదిక చాలా మంది క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు అరెస్టు ఇప్పుడు వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్పోయినటువంటి అవినాష్ రెడ్డి ఈ రెండింటినీ పోలుస్తూ కూడా చాలా మంది సోషల్ మీడియా వేదిక చర్చిస్తున్నారు చాలా మంది పబ్లిక్ గా చర్చిస్తున్నారు నిరసనలు ఆందోళన చేసినటువంటి సమయంలో కూడా హత్య చేసినటువంటి వ్యక్తి ఏమో దర్జాగా బయట తిరుగుతున్నాడు కానీ సమాజానికి మేలు చేసినటువంటి వ్యక్తి రాష్ట్రం కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఏమో జైలు పాలయ్యాడంటూ కూడా చాలా మంది చర్చకు దారి తీసినటువంటి అంశాలు కాబట్టి మరి భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి ఇక సుప్రీంకోర్టు పైన సిబిఐ అయితే నమ్మకం పెట్టుకుంది ఖచ్చితంగా రెడ్డి కూడా నమ్మకం పెట్టుకుంది అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేస్తే అతను జైల్లో ఉంటాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పదే పదే చెప్తున్నారు కాబట్టి మరి సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు